This video is brought to you by Bharati Cement. Hi. ఈ ఆస్కర్ అవార్డు రావటంతో రెండు సినిమాలు తమిళ్ అది తమిళ సినిమా తెలుగు సినిమా రావటంతో ఒకసారి సౌత్ ఇండియా ప్రపంచానికి తెలిసింది. పర్టికులర్గా తెలుగు సినిమా RRR రావటంతో తెలుగు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉందనేది ప్రపంచానికి తెలిసింది. దీనికోసం 3 నెలలుగా కృషి చేసిన రాజమౌళి గారు కానీ, రాజమౌళి గారి టీం గారు కానీ, టీం అంతా కానీ, అలాగే మా అబ్బాయి జూనియర్ NTR కానీ, అతను షూటింగ్లు ఆపుకుని షూటింగ్లు కానీ తన పనులు కానీ ఆపుకుని 3 నెలల నుంచి దగ్గర దగ్గరగా అక్కడే ఉంటూ ఈ అవార్డుకి తన వంతు చేయటం. ఇప్పుడు యాక్చువల్గా ఆస్కార్ అవార్డుకి చేయటం కంటే కూడా సౌత్ ఇండియన్ ఐ మీన్ తెలుగు సినిమా ఒకటి ఉంది అనేది ఆ దేశంలో తెలియజెప్తానికి డెఫినెట్గా మా జూనియర్ NTR పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చెప్పడం వేరు, ఆఫ్కోర్స్ రాజమౌళి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఆయన వాళ్ళ ఆ 2 సినిమాల తర్వాత, బాహుబలి తర్వాత, RRR తర్వాత ప్రపంచం అంతా ఆలోచించే వ్యక్తి. బట్ ఎంత కాపోయినా కానీ ఒక ఆర్టిస్ట్కి ఉండే ఇమేజ్, డైరెక్టర్కి ఉండే ఇమేజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లస్ రాజమౌళి గారు స్క్రిప్ట్ పని చేసుకుంటూ అక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా చేసుకోవచ్చు, బట్ ఇతను ఉన్న సినిమాలు ఆపుకొని చేయటం. యాక్చువల్గా సినిమా NTR 30 రిలీజ్ జరగాల్సింది అనుకుంటా, దాన్ని పోస్ట్పోన్ చేసుకుని అక్కడ ఈ ప్రమోషన్స్ కోసం కానీ దీనికోసం కానీ ఆయన తిరిగి వస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇప్పుడు ఈ ఫస్ట్ సినిమా అవార్డు రావటం అనేది కష్టం. ఫస్ట్ సినిమాకి ఏది జరిగినా కానీ ఇక్కడి నుంచి మనం ప్రతి సినిమాకి మనం ట్రై చేస్తానికి అవకాశం, ఎంతవరకు మనం ట్రై చేస్తే అవార్డు వస్తుంది, లేకపోతే మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే అప్లై చేయాలి, అసలు అప్లికేషనే పెట్టాలని తెలియదు చాలామందికి. సో ఇది అప్లై చేస్తే వస్తుంది అనేది ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో మనకి తెలుగు వాళ్ళకి చాలా అవార్డులు వచ్చేటట్టు, ఆర్టిస్ట్ అవార్డు, సినిమా అవార్డు, అంటే మెయిన్ అదర్ లాంగ్వేజెస్ సినిమాలు కూడా ఆస్కార్కి సపోర్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే ఆస్కార్ అసలు 95 ఏళ్ళ కింద పుట్టింది, ఓన్లీ ఇంగ్లీష్ సినిమాల కోసం, ఆ మేకింగ్ కోసం మెల్లిమెల్లిగా అది స్ప్రెడ్ చేసుకుంటా, దాంట్లో ఒక విభాగం అదర్ లాంగ్వేజెస్ అదర్ కంట్రీస్కి ఇచ్చారు. అట్లా దాంట్లో మనం దూరటం, మేము వెళ్ళటం మొదలెట్టాం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఫైట్ చేస్తానికి వచ్చాం. ఈ నాటు నాటు పాట గొప్పతనం ఏంటంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్లో ఫైట్ చేశారు. ఏదో బయట ప్రపంచం కాదు, ఆస్కార్లో ఉండే వాళ్ళ ఇంగ్లీష్ సినిమాల పాటలతో పాటు మన పాట కూడా పెట్టి వాటితో కంపీట్ చేసి మనం గెలిచాం. సో అది గొప్పతనం. ఊరికే రీజనల్ లాంగ్వేజ్ ఫిలిం అని చెప్పి మనకు తెలుగుగా ఇచ్చారనుకోండి, అది గొప్పతనం కాదు, అది పెద్దదాన్ని మనం ఇంత సంబరాలు చేసుకోకర్లా. ఇవాళ సంబరాలు ఎందుకు చేసుకోవాలంటే ఒక తెలుగు సినిమా పాట వెళ్ళి ఒక ఇంగ్లీష్ సినిమాలో, ఇవి కూడా పెద్ద పెద్ద అవతార సాంగ్, ఇంకో సాంగ్, ఇంకో టాప్ గన్ సాంగ్, ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాల సాంగ్లు, పెద్ద పెద్ద సింగర్స్ సాంగ్లు, పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ సాంగ్స్ అన్నీ అక్కడ ఉండగా మన కీరవాణి గారి పాట, చంద్రబోస్ గారు రాసింది, రాజమౌళి గారి సినిమా RRRలోది వస్తే, అవార్డు వస్తే మరి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. సో ఈ గొప్పతనం అంతా తెలుగు సినిమాది. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా అని మనం అనుకుంటాం కాదు, భారతీయ సినిమా అనుకోవాలి. ఈ సంగీతం, ఈ మన తెలుగుతనంలో ఉన్న సంగీతంలో ఉన్న మధురమైన ఇది మాటలు కానీ, లేకపోతే సంగీత ఐ మీన్ ఫోక్లో ఉండే జానపదాల్లో ఉండే అందం కానీ, ఆ జానపదాల్లో ఉండే అందం, ఆ అందాన్ని కీరవాణి గారు దాన్ని పట్టుకుని, చంద్రబోస్ గారు దానికి అందమైన మాటలు ఇచ్చి, దాన్ని రాజమౌళి గారు ప్రేమ్ రక్షిత్ కెమెరా దర్శకత్వంలో, ఐ మీన్ కొరియోగ్రఫీలో దాన్ని చేయటం, ఇద్దరు హీరోలు దాన్ని అద్భుతంగా డిస్ప్లే చేయటంతో ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇవాళ ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళి, ఆస్కార్ లెవెల్ కంటే ఆ ఇంగ్లీష్ సినిమాలతో పోటీలు పడి, ఇంగ్లీష్ పాటలతో పోటీ పడి
వాళ్ళ అవార్డు అనుకునేది మన అవార్డు చేసిన వీళ్ళకి అనితర సాధ్యం అనుకున్న సాధ్యం చేసిన వాళ్ళు, సుసాధ్యం చేసిన వాళ్ళు మన వాళ్ళు, మన వీరులు. ఈ దీనికి వాళ్ళని అభినందిస్తూ ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి, ప్రతి సంవత్సరం మన సినిమాలు వెళ్తాయి అక్కడికి. మనం ఇక ఎప్పుడో ఒకప్పుడు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతలండి. సో ఇక మన యుద్ధం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, మన ప్రయాణం మొదలైంది. మొదలుపెట్టిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని మళ్ళీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.